విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ అది ఈ స్కూల్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ శాంతి నికేతన్ లాంటి ఎన్విరాన్మెంట్ ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో ఉండడానికి ఈ రామనాయుడు గారు మేడం గారు తీసుకున్నటువంటి కేరు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చిల్డ్రన్కి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తలక ఇంపార్టెన్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించారు. అందుగురించి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై సన్ నిక్లేష్ ఈ స్టడీయింగ్ హియర్. వాడికి చిన్నప్పటి నుండి నెంబర్స్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఈ స్కూల్లో వచ్చిన తర్వాత ఈ వేదిక్ మ్యాథ్స్ ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల హీఈస్ రియల్లీ ఎ వండర్ కిడ్. నేను ఒక డాక్టర్గా చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాను, చిన్నపిల్లల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాను. చాలామంది పిల్లలకి ఈరోజు ఒక స్ట్రెస్కి వాళ్ళు లోన్ అవుతున్నారు. అంటే ఎంత చిన్నపిల్లలు అంటే ఈవెన్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్ పిల్లలు కూడా స్ట్రెస్ వల్ల ఎగ్జామ్స్ ముందు భయం రావడం, ఫీవర్ రావడం, కొందరికి లూజ్ మోషన్స్ అని చెప్పి మరొక రకమైన స్ట్రెస్ వస్తున్నది. అట్ ద సేమ్ టైం కొంచెం పెద్ద క్లాస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఉండకుండా వాళ్ళు ఎప్పుడూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే పుస్తకాలను పట్టుకుని ఉండడం అనేది ఒక కామన్ ట్రెండ్. ఏ స్కూల్కి వెళ్ళినా ఏ పేరెంట్కి అడినా ఇదే విషయం ఎప్పుడు చెప్తూ ఉంటారు. దేనికి ఏం అడిగితే స్కూల్కి వెళ్తున్నారు, దాని ఇంటికి వచ్చిన తర్వాత బోర్డు అంతా హోంవర్క్ ఉంటుంది అనేది కామన్ కంప్లైంట్ ఎవ్రీ పేరెంట్కి. సో ఇప్పుడు నా పిల్లలు అలాగే అవుతారు అనే ఒక రకమైన భయంతో నేను ఒక స్కూల్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు వండర్ కిడ్స్ అనే స్కూల్ నాకు తెలిసింది. సో ఇక్కడ నా అబ్బాయి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇట్స్ బీన్ 6 మంత్స్ నౌ. ఎల్కేజీ యూకేజీ వేరే స్కూల్లో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ కనబడుతున్నది. ఒకటి, వాడు మటుకు వాడు ఒక రకమైన హోంవర్క్ చేయాలి అనే ఇంక్లినేషన్ ఉంటుంది, ఒక జస్ట్ మినిమల్ హోంవర్క్ అన్నమాట. సో దాట్ వాడికి అది ఒక ఇంట్రెస్ట్ కలగాలి, రేపొద్దున హైయర్ క్లాస్కి వెళ్తున్నప్పుడు వాడు సొంతంగా చదువుకునే హ్యాబిట్ రావాలి అని చెప్పి కొంచెం మినిమం హోంవర్క్ ఉంటుంది. అది వాడు మటుకు వాడు చేసుకునే ఇంట్రెస్ట్ వాడికి ఉంటున్నది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఏదైనా విషయం చెప్పినప్పుడు ఒక స్టోరీ వాడికి చెప్తే వాడు మటుకు వాడు ఆలోచించి దానికి ఒక కొత్త రకమైన ట్విస్ట్ లాగా ఏదైనా తీసుకొచ్చి చెప్పడానికి వాడు ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా వై ఏ చైల్డ్ హ్యాస్ టు గో టు ఏ స్కూల్, టు బీ ఏబుల్ టు థింక్ బై హిమ్సెల్ఫ్. ఇఫ్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు థింక్ బై హిమ్సెల్ఫ్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ టు ఓన్లీ రిపీట్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్ దిస్ స్కూల్, దెన్ ఇట్ ఈస్ ఓన్లీ బై రోటింగ్. దానివల్ల వాడికి మేబీ 97-98% వచ్చేస్తాయేమో, కానీ వాడు ఒక క్రియేటివ్గా ఒక ఇండివిజువల్గా గ్రో అవ్వడం అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఐ ఫైండ్ ద డిఫరెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అ పేరెంట్. మా అబ్బాయి నిక్లేష్ ఇక్కడ స్కూల్లో వండర్ కిడ్స్ చదువుతున్నాడు. వాడికి పుట్టినప్పుడు మేము ఒక స్పెషల్ టాలెంట్ ఉందని మేము కనిపెట్టాము. వాడికి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని చూసాము ఇక్కడ వైజాగ్లో ఒక మంచి స్కూల్లో వాడిని వేస్తే వాడు బాగా డెవలప్ అవుతాడు, వాడు ఒక వండర్ కిడ్ లాగా అవుతాడు అని. అప్పుడు ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాము. వాడిని జాయిన్ చేశాక ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వాడు నిజంగా ఒక వండర్ కిడ్ లా తయారయ్యారు. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద స్కూల్ అండ్ టు ద ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం. మా అబ్బాయి వి రామలింగేశ్వర ప్రసాద్, వాడిని 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇదే స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో రామనాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి కంటిన్యూస్గా హ్యాపీగా 5th వరకు ఇదే స్కూల్లో చేశాడు. తర్వాత 6th ఆ ఇయర్లో ఈ స్కూల్లో లేకపోవడం వల్ల మా అబ్బాయిని వేరే స్కూల్కి మార్చడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడైతే 6th 7th కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఫౌండేషన్ వల్ల ఈరోజు వేరే స్కూల్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఒక ఎగ్జామినేషన్ అంటే ఒక ఫియర్ లేదు, ఒక స్టేజ్ ఫియర్ లేదు. హ్యాపీగా ఇక్కడ ఉన్న ఫౌండేషన్ తోటి ఈరోజు చక్కగా అక్కడ ఉన్న స్టూడెంట్లందరిలోని కూడా వీడే అవుట్స్టాండింగ్ స్టూడెంట్గా అక్కడ నిలబడ్డం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎగ్జామినేషన్ అంటే ఫియర్ లేదు. ఎగ్జామినేషన్స్లో 8 లెటర్స్గా పేరెంట్నే పిలవడం జరుగుతుంది. అందుకనే ఈ స్కూల్ అంటే నాకు నచ్చి నేను అనకాపల్లిలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పటికీ అక్కడ నుండి ఇక్కడికి రోజు సెట్లింగ్ చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఈ స్కూల్ ఏంటంటే లేటెస్ట్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు స్ట్రైట్ అవే. ఏ స్టూడెంట్కి కూడా స్టేజ్ ఫియర్ అనేది ఎవరికి ఉండదు. ఈవెన్ ఎల్కేజీ స్టూడెంట్కి మైక్ ఇచ్చి స్టేజ్ మీద మాట్లాడమంటే ధైర్యంగా మాట్లాడతాడు. మొన్న జరిగిన ఎగ్జిబిషన్లోనే అది ప్రూవ్ అయింది. ఎగ్జిబిషన్కి వస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్ రండి నాది వినండి నాది వినండి అని పిలిచి వాళ్ళు అసలు ఏ ఒక్కరూ భయపడకుండా 600 మంది సుమారుగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ప్రజెంట్ చేయడం జరిగింది.
సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మా పిల్లల్ని ఇక్కడ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో జాయిన్ చేశానండి. ఇప్పుడు నేను వాళ్ళ పర్ఫార్మెన్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను. తను ఇదివరకు చదివిన స్కూల్లో ఏంటంటే తనకి ఓన్లీ రిటర్న్ వర్కే ఉండేది, ఓవరాల్గా కూడా తనకి ఏమీ వచ్చేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాత్రం చాలా డ్రాస్టిక్ చేంజ్ చూశాను తనలోని. తను ఈజీగా ఏవైనా వర్డ్స్ అది చదవగలుగుతుంది, తను ఓన్గా స్టోరీస్ చెప్పగలుగుతుంది. ఈవెన్ నా ఇప్పుడు చాలా ఏంటంటే తను ఈవెన్ డైలీ న్యూస్ పేపర్స్ కూడా చదవగల స్టేజ్కి వచ్చింది ఇప్పుడు తను. నెక్స్ట్ ఏంటంటే నా 3.5 ఇయర్ కిడ్ వచ్చేసి వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ కూడా చేయగలుగుతున్నాడు. అది మాత్రం నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. కంట్రీ క్యాపిటల్స్ చెప్పగలుగుతున్నాడు. హీస్ ఓన్లీ జస్ట్ 3.5. ఇదివరకు నా పిల్లలు చదివే స్కూల్లో మార్క్స్కి పెర్ఫార్మెన్స్కి ఏ విధమైన సంబంధం లేదు. అంటే మార్క్స్ వైజ్ చాలా బాగుండేది, పెర్ఫార్మెన్స్ వైజ్ ఇది. బట్ నేను స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో నా పిల్లలు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళల్లో ఒక రకమైన చేంజ్ చూశాను నేను. 100% పాజిటివ్ చేంజ్. ఎస్పెషల్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ విధి విధానం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెర్న్ వైల్ యూ ప్లే గేమ్స్. అంటే ఆటపాటలతో మనం నేర్చుకున్నది ఎక్కువ గుర్తుంటుందనే ఒక మెయిన్ ఇదితో చక్కటి ఇదితో పిల్లలు ఏంటంటే చాలా వాళ్ళ యాక్టివ్నెస్ని కానీ ఒకటి ఎడ్యుకేషనే కాదు. అంటే ఇవాళ ఉన్న మనం మిలీనియంలో మనం ఈ పోటీతత్వాన్ని మనం ఇచ్చేసుకోవాలంటే కేవలం చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఆటలు పాటలు కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలోని నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ ఫీల్ యూనో రియల్లీ ఏ ప్రౌడ్ ఫాదర్ యూనో. ఈ స్కూల్ని నేను చూజ్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చదువుని వాళ్ళు ఆడుతూ నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా మైండ్లోకి చాలా ఎక్కువ ఎక్కుతుంది. అలా అంతేగాని పదే పదే రాసి రాసి చదివి చదవడం వల్ల వాళ్ళు మైండ్లో అనేది గుర్తుంచుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆడుతూ నేర్చుకోవడం వల్ల చాలా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పిల్లలకి ఏంటంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. అంటే మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ నాలెడ్జ్ కూడా వీళ్ళు చాలా నేర్చుకోగలుగుతున్నారు. ప్రపంచంలోని విషయాలు కూడా చాలా ఎక్కువ నేర్చుకోగలుగుతున్నారు. డైరెక్టర్ రామ్నాయుడు గారు మాకు ఒకసారి చిన్న కౌన్సిలింగ్ చేశారు. ఏంటి అన్నది, మీరు మీ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటంటే మీ పిల్లల్ని ఇంట్లో ఇంట్లో మీరు చదివించకండి, ట్యూషన్లకి పంపించకండి. ఇలా చేస్తానంటే మీ పిల్లల్ని మా చేతిలో పెట్టనను సార్. అంతకన్నా కావాల్సింది ఇంకేమున్నది సార్? మీరు ఒక కాన్సెప్ట్తో పిల్లలకి నేర్పిస్తున్నామంటే అది మాకు ఇట్స్ రియల్లీ వండర్ సార్. అదే మాకు పెద్ద వండర్ మీరు. సో ఇమ్మీడియట్గా ఈ కమింగ్ అంటే ఈ 2014 దీంట్లోనే మా అకాడమిక్ ఇయర్లోనే మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాను. రియల్లీ వండర్ఫుల్ చేంజ్ ఇన్ దెమ్. ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మా అమ్మాయికి రీసెంట్గా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జరిగిందండి. సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అంటే ఇంత చిన్నపిల్లలతో ఏం చేస్తారు ఏముంటుందిలే అని చెప్పి అనుకున్నాము. కానీ ఆ ఎగ్జిబిషన్కి విజిట్ చేసామండి, 2 డేస్ జరిగింది, చాలా బాగా జరిగింది. రియల్గా స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా ప్రజెంటేషన్ చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఈవెన్ మా అమ్మాయి కూడా ప్రజెంటేషన్ ఇచ్చింది. రియల్గా చాలా హ్యాపీ అయిందండి మా అమ్మాయి నా పొజిషన్లో చూసేకి.